రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్రకటిత అసమంజసమైన అనాలోచితమైన నిర్ణయానికి దాదాపు 9 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు రోడ్డున పడ్డారు. మిత్రులారా, ప్రపంచానంతటిని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధి, గత సంవత్సర కాలంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న మా ఉపాధ్యాయుల లెక్చరర్ల జీవితాలన్నీ కూడా గాలిలోని దీపాలైనాయి. దాదాపు 1 సంవత్సర కాలం పాటు చిరుద్యోగాలు చేసుకుంటున్న మేము ఉపాధిని కోల్పోయే అస్తవ్యస్తమైన వ్యవస్థలో భాగంగా ఉంటూనే ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని తెలంగాణ విద్యార్థుల కోసం మా జీవితాన్ని పణంగా పెట్టి మరీ ఓర్చుకుంటూ ఫిబ్రవరి 2021 వచ్చేదాకా వేచి చూడడం జరిగింది. ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం కానీ కరోనా గుర్తు కానీ మాకు లభించలేదు. ఫిబ్రవరిలో విద్యా సంస్థల ప్రారంభమైన దృష్ట్యా కరోనాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరి యాజమాన్యాలు అయితేనేమి విద్యార్థుల తల్లిదండ్రుల గౌరవ పోషకుల సహకారంతో ఈ వ్యవస్థల భాగంగా దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఒక్క ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా ఒక్క విద్యార్థి కూడా కరోనా బారిన పడిన సంఘటన యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసు కూడా లేదు. మిత్రులారా, మరి ఎక్కడో గురుకుల పాఠశాలలో ఒక ఆశ్రమ రెసిడెన్షియల్ స్కూల్లో అది కూడా ప్రభుత్వ రంగంలో నడిపిస్తున్నామని గర్వంగా చెప్పుకున్న పాఠశాలలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు చోటు చేసుకున్న మిస్టా దాన్ని సాకుగా చూపించి తెలంగాణలో ఉన్న యావత్ ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాలన్నింటినీ అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక చక్కటి అబద్ధాన్ని చెప్పి పోషకులు గౌరవ పోషకులు తల్లిదండ్రులు మమ్మల్ని అడుగుతా ఉన్నారు మా పిల్లల్ని రక్షించమని. ఏ తల్లిదండ్రులు మిమ్మల్ని డిమాండ్ చేశాడు? ఎంతమంది తల్లిదండ్రులు ఉత్తరాలు రాశారు మీకు విద్యా సంస్థలు మూసవేయమని? మిత్రులారా, ఒకసారి అటు ప్రభుత్వ యంత్రాంగం అయితేనేమి
పాలక పక్షంలో ఉన్న శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మంత్రులైతేనేమి ప్రజల్లోకి వచ్చి చూడండి పాఠశాలలు బంద్ పెట్టిన తర్వాత విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది విద్యా సంస్థల మీద ఏమైందని స్కూళ్ళు బంద్ పెట్టినారు ఏమైందని కాలేజీలు బంద్ పెట్టినారని తెలవని అయోమయానికి గురవుతున్నారు తల్లిదండ్రులు ఈ రోజు ఈ విద్యార్థుల జీవితాలు అయితే చదువుకు కంప్లీట్ గా దూరమై అనేక అనేక సంఘ వ్యతిరేక శక్తులుగా కూడా రాబోయే రోజులు మారే ప్రమాదం ఉంది డిగ్రీ ఆ పై ఉన్నత విద్యార్థులు అది ఒక సమస్య అయితే ప్రైవేట్ రంగంలో దశాబ్దాల కాలంగా పనిచేస్తూ మా ఉపాధిని పూర్తిగా కరోనా పేరుతో నాశనం అందింది 2020 21 ఫిబ్రవరిలోన కనీసం పాఠశాలలు కళాశాలలు ప్రారంభమైన ఆనందంలో ఒకవైపు ఉంటే మరి ఒకవైపు జీవితాలని ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకున్న సందర్భంలో ఎటువంటి ఆలోచన చేయకుండా ఒక విద్యా వ్యవస్థలోనే కరోనా వచ్చినట్టు ప్రపంచాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మరి కాలేజీల్లో ఈ కరోనా వైరస్ ఏదో ప్రొడ్యూస్ అవుతున్నందుకు చిన్నంగా ఒకటే ఒక ప్రెస్ స్టేట్మెంట్తో మొత్తం విద్యా సంస్థలు బంద్ చేపించినారు ఇప్పటికే లక్షల రూపాయల కార్పొరేట్ విద్యా సంస్థలు కట్టిన తలదండ్రులు అడుగుతా ఉన్నారు ఎవరి కోసం ప్రారంభించారు ఎవరి కోసం మూసేశారని మేము తెలియకడుతున్నాం మరి విద్యార్థులైన మిత్రులందరూ కూడా మీరు ఎలక్షన్లు చేసుకుంటే కరోనా రాదు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగినప్పుడు ఎమ్మెల్సీలో కరోనా లేదు నాగార్జున సాగర్లో లక్షల మందితో సభలు పెడతా ఉన్నారు కరోనా రాదు మీకు 10 మంది విద్యార్థులు బెంచ్ కిద్దరు చొప్పున కూర్చొని శానిటైజేషన్ చేసుకుంటా మూతికి మాస్కులు ధరించి అటు పేరెంట్స్ అయితేనేమి యాజమాన్యాలు అయితేనేమి మేమైతేనేమి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు కళాశాలను నడుపుతుంటే ఎటువంటి ఆలోచన చేయకుండా లక్షల మందితో ముడిపడిన సమస్యను కనీస ఆలోచన చేయకుండా ఒకటే ఒక స్టేట్మెంట్తో మొత్తం కాలేజీలు స్కూళ్ళు బంద్ చేసినారు ఇది ఏ రకంగా సమంజసమైన చర్య మరొక్కసారి ప్రభుత్వం తన ఆలోచనను పునరాలోచన చేసుకోవాలి ఇన్ని జీవితాలతో ముడిపడిన సమస్య లేదా మొత్తం మీ మొత్తానికి మొత్తం మీరు లాక్డౌన్ దిశగా నడిపిస్తారా అదనే స్పష్టం చేయండి సమాజంలో పుట్టిన కరోనా స్కూళ్ళకి వస్తుందా స్కూల్ నుంచి మరి సమాజంలోకి వస్తున్న కరోనా దాని మీద మీకే స్పష్టత లేదు అన్ని రంగాలు యథావిధిగా నడుస్తూ ఉన్నాయి ఒక స్కూళ్ళు తప్ప ఏం పాపం చేస్తున్నారు విద్యార్థులు ఏం పాపం చేస్తున్నారు నిరుద్యోగులు ఒకసారి మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలి పక్క రాష్ట్రంలో లేని సమస్య ఈ రాష్ట్రంలోనే ఉందా అది కూడా ఆలోచన చేయాలి మరి మా నిరుద్యోగుల జీవితాలను ఆదుకోవాల్సింది పోయి ఆడుకుంటుంది ప్రభుత్వం మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ రంగానికి చెందిన వ్యక్తులు ఎక్కువగా వచ్చినారంటే మరొకసారి గర్వంగా చెప్తా ఉన్నాం ప్రైవేట్ విద్యా సంస్థల పనిచేసిన మేమంతా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాన్ని చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న పాపం ఈరోజు మళ్ళీ అదే స్వరాష్ట్రం యొక్క దుర్మార్గమైన నిర్ణయాలకు పాలకుల యొక్క కఠినమైన నిర్ణయాలకు మేము బలైతా ఉన్నాం మా కోసం ఆలోచించే నాయకులు లేరా మా కోసం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయడానికి ఎవరు రారా ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అవసరమైతే రాబోయే రోజులలో ఒకవేళ కనుక బళ్ళు ఓపెన్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం గౌరవ తల్లిదండ్రులు కలుపుకుపోతాం విద్యార్థులు కూడా మరోసారి ఉద్యమానికి మాతో మా జీవితాలను కాపాడడం కోసం వాళ్ళను కూడా రోడ్ల మీద తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించవద్దు అని చెప్తా ఉన్నాం ఏదో ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా యూనివర్సిటీలన్నీ తిరగబడతాయనే భయంతో కరోనా సాగ్గా చూపి ఈరోజు విద్యాలయాన్ని క్లోజ్ చేస్తున్నారు ఇది మేము తెలుసుకున్న విషయం ఇది మాకు వచ్చిన వాస్తవం మరొకసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఒకవేళ మీరు ఇదే విద్యా సంస్థలు బంద్ కనుక కొనసాగించాలనే నిర్ణయం కఠినంగా తీసుకుంటే మా అందరికీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పాఠశాలలో కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా కరోనా భృతిని తక్షణమే ప్రకటించి సానుకూలమైన నిర్ణయం తీసుకొని మా జీవితాలు ఆదుకోవాలని చెప్పి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖ మంత్రి వర్యుల గారిని ఈ శాసనసభను కూడా సవినయంగా కోరుకుంటూ జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ లెక్చరర్ సమాజం మొత్తం రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నాం. ఎప్పుడైతే శాసనసభలో సబితా ఇంద్రారెడ్డి గారు ఒక అనాలోచిత నిర్ణయాన్ని ప్రకటించి విద్యా సంస్థల బంద్ అనే ప్రకటన ఇచ్చారో ఆ రోజు నుంచి యావత్ తెలంగాణ సమాజం విద్యార్థి సమాజమే కాదు ఉపాధ్యాయ సమాజం అన్ని సమాజాలు తల్లిదండ్రులు కూడా చాలా బాధకు లోనవుతున్నారు. ఈరోజు మంగళవారం నుంచి జగిత్యాలలో మొట్టమొదటిగా మేము తహసీల్దార్ వ్యవస్థలో తెలంగాణ లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో మొట్టమొదటి ధర్నా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ లెక్చరర్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అందరూ సిరిసిల్ల కానీ కరీంనగర్ కానీ పెద్దపల్లి కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. వీరితో పాటు శాతవాహన యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ మరియు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు రోడ్ల మీద బయటకు వచ్చి మాకు చదువులు చెప్పండి సార్ అని చెప్పి వాళ్ళు కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వచ్చినా ప్రభుత్వానికి మాత్రం ఉలుపు లేదు పలుపు లేదు. మేము ఇలాగే కఠినంగా ఉంటాం ఈ నిర్ణయాన్ని ఏమాత్రం మార్చుకోము అన్న చందంగా వాళ్ళు తయారయ్యారు. మా లెక్చరర్లు గత 10 నెలలుగా జీవితాలు రోడ్డు మీద పడి జీతాలు లేక అస్తవ్యస్తంగా మారిపోయిన పరిస్థితి మొన్న ఒక ఫిబ్రవరి 1 నుంచి మీరు కళాశాలలు ఓపెన్ చేసి మార్చి 21 బంద్ అని చెప్పి ఒక అనాలోచిత నిర్ణయాన్ని చేసి మా జీవితాలు మొత్తం రోడ్డు మీద పడేటట్టు చేశారు. ఇప్పటికీ లాయర్లకు ప్రకటించినందుకు మాకు కూడా కరోనా భృతి ప్రకటించమని ఎన్నో సమావేశాలు నిర్ణయించడం బట్ ఒక్కరు కూడా స్పందించలేదు. ఒక్క గవర్నమెంట్ లీడర్ మా ప్రజాప్రతినిధి ఎవ్వరు స్పందించలేదు. ఎవ్వరు స్పందించేసరికి
మా లెక్చరర్ సోదరులందరూ మా జయశంకర్ సార్ ఉద్యమ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మా తెలంగాణ సార్ జయశంకర్ సార్ గారికి ఈ రోజు మేము అప్లికేషన్ ఇచ్చాం వీళ్ళు ఎలాగో వింటలే సార్ మీరన్న మా మాటలు వినండి జయశంకర్ సార్ గారు బతికి ఉంటే ఎంతో బాధపడి ఉండేవారు నేను ఇలాంటి తెలంగాణ సమాధానం కోరుకుంటానని చెప్పి సార్ కూడా బాధపడేవారు అలాంటి జయశంకర్ సార్ గారికి మేము ఇవాళ వినతి పత్రం సమర్పించాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యా సంస్థలు పునఃప్రారంభించాలి మా లెక్చరర్ల జీవితాలు ఆదుకోవాలి వాళ్ళకు అత్యవసరంగా వెంటనే కరోనా బృదిని ప్రకటించాలి లాయర్లకు ప్రకటించడం మాదిగారు మాకు కూడా కరోనా బృది ప్రకటించాలి ప్రకటించని సందర్భంలో ఈ ఉద్యమం ఉద్రృతం తైసం వివిధ రూపాలు తీసుకెళ్తాం ప్రభుత్వం స్పందించే వరకు మేము ఇదే విధంగా పోరాడతాం తెలంగాణ లెక్చర్ ఐక్యత తెలంగాణ లెక్చర్ ఐక్యత।